मास्क कहाँ दे रहा है? ये बोर्ड मास्क कहाँ दे रहा है? मास्क कहाँ? मास्क कहाँ दे रहा है? पिक्चर को सुनो मास्क कहाँ? मास्क कहाँ? मंत्र वाड़ कुटम में समोसा मंत्र वाड़ कुटम में चिच्ची सिंगल पीस समोसा समोसा मंत्र वाड़ दे हाँ सिंगल पीस समोसा मंत्र वाड़ अरे मास्टर माँ नामे में इतना ना ना वाड़ता मु कड़ी कड़वा कोण ना हेलो गाइस ईरोज़ ने नोको मी को संग क्रेजी वीडियो देखना इन द दल्सा मेडिकल शॉप के लिए को सेफ्टी आड़ गुता हाय सेफ्टी अंटे इन द नन्ना नाड़ी का कंडी वीडियो जोड़न्दी वीडियो जोश से निकाल दे माय करी उनको कटी ये वीडियो जोश ना तारवत है किंदा बैड कमेंट्स बैठा करनी ने नहीं तो नॉर्मल का फनी कोसम आड़ गुता ओके ना सो ना गुड़ा वीडियो ले जेड मसल इष्टम लेदु सरना ఇంకెందుకు లేస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం కమాన్ చూద్దాం మెడికల్ షాప్కి వచ్చిన హలో అన్న మీ దగ్గర అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయా కొంచెం గట్టిగా మాట్లాడారా అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి ఏం కావాలి మీకు అన్న నాకు కాండమ్ కావాలి అన్న నాకు కాండమ్ కావాలి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా కాండమ్ ఫ్లేవర్ ఏం కావాలి ఫ్లేవర్ నాకు తెలియదు మీకు ఏ ఫ్లేవర్ బాగుంటాయి ఫ్లేవర్స్ అంటే చాలా వస్తాయి చాలా ఉంటాయా ఒకసారి ఫ్లేవర్స్ నేమ్ చెప్పండి చాక్లెట్ నాకు కొంచెం చూడండి నా దగ్గరికి రారా చూడండి నా కొడక పోరా బయటికి చాక్లెట్ వెనీలా చాలా ఉంటాయి సార్ ఆ కలర్స్ అయితే మీకు ఏం కావాలో చెప్తే ఇస్తాను ఫస్ట్ అతనికి ఇచ్చేయండి ఏ ఫ్లేవర్ బాగుంటది అంటావు ఫ్లేవర్ వార్ అంటే మనకి ఏం తెలుస్తుంది మేడం అంటే నార్మల్ గా తెలుస్తది కదా కొంచెం అన్న ఈ మనకు తెలియదు ఏ ఫ్లేవర్ అనేది తెలియదు చాక్లెట్ ఎక్కువ తీసుకుంటుంటారు అంటే బనానా అంటే పెద్దగా ఉంటదా ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి ఇక ప్రశ్న నావే నాకు అర్థం కాదు మీరు అన్నారు కదా చాక్లెట్ బనానా అంటే బనానా అంటే పెద్దగా చాక్లెట్ అంటే చిన్నగా స్ట్రాబెర్రీ అంటే ఇంకా చిన్న అట్లుంటాయా పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా అన్ని ఒకటే సైజా ఏ సైజు బెటర్ అంటో అన్న అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్ర ఉన్నదా రా సైజు బెటర్ అంటే మనకు తెలియదు కదా అది యూజ్ చేసాం బట్టి ఉంటది కొంచెం గట్టిగా సైజ్ అనేది పెద్దదై చిన్నదని మనకు తెలియదు అది సైజ్ అనేది పెద్దదై చిన్నదని మనకు తెలియదు అది అరుస్తున్నాడు వేడు పేరు మాట్లాడుతున్నారు అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటది ఇప్పుడు నేనే సైజ్ తీసుకోమంటావా చిచ్చి మీరు ఎలా తీసుకుంటారని సైజ్ అనేది అంటే నేను తీసుకునేది కాదు కదా అంటే అట్లాంటవా అన్న ఒకసారి చూపియండి అన్న అన్ని 3 పీసెస్ 10 పీసెస్ ఏ బాగుంటాయి అంటే 3 బాగుంటాయా 10 బాగుంటాయి 3 పీస్ అంటే 3 వస్తాయి 10 పీస్ అంటే 10 వస్తాయి 3 పీస్ అంటే 3 వస్తాయి 10 పీస్ అంటే 10 వస్తాయి ఒకవేళ నేను 3 పీస్ తీసుకున్నాను అనుకో దాన్ని ఇంకొకసారి యూజ్ చేయొచ్చా ఒక నాకు ఒకటి సాలన్న ఆ ఒక్కదాన్ని 2 3 సార్లు యూజ్ చేయొచ్చా అరే ఎందుకన్నా అట్లా అంటావు పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం ఎంత అన్న ఒక కాండమ్ కంపెనీనా ఏ కంపెనీ బాగుంటది అంటావు ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు హలో బ్రదర్ ఓకే
అన్నా మేము పేదోళ్ళమన్నా అన్నా మేము పేదోళ్ళమన్నా రెండు మూడు సార్లు యూజ్ చేస్తాం. ఏముండదా అన్నా రెండు మూడు సార్లు యూజ్ చేయడానికి రాదా అన్నా? అన్నా రెండు మూడు సార్లు యూజ్ చేయడానికి రాదా అన్నా? మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి విధవ. నాకు సింగిల్ పీస్ కావాలి, సంవత్సరం అంతా వాడుకుంటాం మేము. చిచ్చి సింగిల్ పీస్ సంవత్సరం అంతా వాడతాం. అరే మా ఇష్టమా నా, మేము ఎట్లనైనా వాడతాము. కడిగి కడగకుండా సరే, ఎట్లా ఒక్కసారి రెండు సార్లు వాడతాం. ఇవన్నా త్రీ ఇయ్యండి. నేను ఒక్కసారి యూజ్ చేయాలా? ఏందన్నా ఇంత పైసలు పెట్టి ఒక్కసారి ఏం బాగుంటుందన్నా? సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఏమి ఉండదు అన్నా. మా సైజ్ ఏదో నాకు తెలియదు అన్న, నాకు మీడియం సైజ్ కావాలి. ఇది మీడియం సైజ్ మీకు ఇచ్చాను. ఒకవేళ చిన్నగా అయితే? చిన్నగా పెద్దగా అయితే? చాలా సెకలు ఉన్నాయి రా నీలో. ఒకటే సైజా? షోర్ అంటావా? షోర్ అన్న. పైసలు లేవన్నా? అన్న పైసలు లేవన్నా? అన్న ఇది ఎంత అన్నారు అన్న మీరు? 25 rupees. అన్నా నా దగ్గర రూపాయి కూడా లేదన్నా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నెక్స్ట్ టైం కట్టాలా? ఖాతాల రాసుకో. అరే మా పక్క గల్లి అన్నా. అన్న ఇప్పుడు ఒక పేటిఎం లో ఒక 5 rupees వేస్తా, 5 rupees వేస్తా, మిగతా 25 rupees తర్వాత వస్తా. ఏందన్నా కొంచెం ఆడపిల్లని డిస్కౌంట్ ఇయ్యారు అన్న? లాస్ట్ ఎంతకు వస్తా చెప్పన్న? అన్న ప్రతి ఒక్కటి బేరం చేసుకుంటాము. ఆడోళ్ళు అంటేనే బేరం, బేరం అంటేనే ఆడోళ్ళు. కొన్ని 5 rupees అన్న తగ్గియన్న, చాలా పేదోళ్ళం. సరే అన్న 25 ఇస్తా. దీని కంపెనీ మంచి కంపెనీ అంటారు? మంచి కంపెనీనా? అయితే రెండు సార్లు వాడచ్చు. చిచ్చి అన్న మళ్ళీ మేము మళ్ళీ కడిగి వాడతాం. మూడు సార్లు వాడతాం. ఇలా మూడు అని ఉందన్న? మూడు సార్లు వాడచ్చా? పైసలు లేవా? వద్దానా, తర్వాత ఉంటానా? అన్న పక్కకు పెట్టండి, ఎవరికి ఇవ్వకండి. అస్సలు ఇవ్వను, దాచిపెడతాను. సంవత్సరం మొత్తం దాచిపెడదు. ఎవరికి ఇవ్వద్దన్నా? మళ్ళీ నేను ఏడుస్తా మీరు ఇస్తే. అస్సలు దాచిపెడదండి. ఓకే కదా? ఎవరికి ఇయ్యరు కదా? అస్సలు అన్న ఎవరికి ఇవ్వద్దు మన నేను ఏడుస్తాను. చూద్దాం, అక్కడ ఒక అబ్బాయి వెళ్ళిండు. సారీ అంకుల్. అంకుల్ ఒకసారి చూడండి అంకుల్, నాకు ఒకటి కావాలి, ఇప్పిస్తారా? అసలు నేను ఏం అడుగుతానో జవాడు వినండి అంకుల్. ఇప్పిస్తావా అంకుల్? కరండి అంకుల్, నాకు ఒకటి కావాలి, ఇప్పిస్తారా? ఇప్పిస్తావా? ఇప్పిస్తారు కదా. నాకు ఒక కాండం కావాలంటే, పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా? ఏం పనులురా? ఇప్పియరా? ఎందుకు? చిచ్చి నాకే కాండం కావాలి. ఇప్పియవా? ఒక్కటి అంకుల్ ప్లీజ్ అంకుల్, మీ కాలు పట్టు. ఒక్కటి అంకుల్, ఒక్కటి కూడా ఇప్పియరా? పైసలు లేవా అంకుల్? 25 rupees అంట, కావాలంటే 5 rupees ఉంది. ఒక్కటి కూడా ఇప్పారా? షోరా? ఇప్పారు కదా?